తెలంగాణ ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టులు ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ కు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఆధార్ కార్డు మన ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే మాత్రమే ఈ పోస్ట్కు అప్లై చేయొచ్చు ఎందుకంటే మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అంటే మన మొబైల్ నెంబర్ ఉంటేనే మొబైల్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఆధార్ కార్డు తర్వాత వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే మనం రెగ్యులర్గా ఏ ఈమెయిల్ ఐడి అయితే యూజ్ చేస్తున్నామో ఆ ఈమెయిల్ ఐడి మాత్రమే ఉండాలి ఎందుకంటే చాలా మంది రెండు మూడు ఇమెయిల్ ఐడీలు క్రియేట్ చేస్తారు వారికి పాస్వర్డ్ కూడా గుర్తుండదు అందుకే మీరు రెగ్యులర్గా ఏ మెయిల్ ఐడి అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడి మాత్రమే వాడాలి తర్వాత మొబైల్ నెంబర్ మనం రెగ్యులర్గా యూజ్ యూజ్ చేసే మొబైలే ఉండాలి తర్వాత ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్ రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి తర్వాత ఆధార్ కార్డుకు మనము మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే సీడ్ మ్యాపింగ్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాలి అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం ఆధార్తోని మనం లాగిన్ అయిన తర్వాత మన ఆధార్ డీటెయిల్స్ వస్తాయి కదా యూఐడిఐలు ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ చాలా మందికి తెలుసు కదా దాంట్లో మన బ్యాంక్ సీడ్ అని ఒత్తితే మీకు ఏ అకౌంట్ మీకు చాలా బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదా ఆ అకౌంట్లలో మీకు బ్యాంక్ సీడెడ్ అని కింద బ్యాంక్ పేరు వస్తుంది అన్నట్టు మీకు ఎవరికైతే ఏ పేరు వస్తుందో ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాలి అయితే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే టెన్త్ ఇంటరు డిగ్రీ బీకామ్ బీఎస్సి బీఏ బీబీఏ బీసీఏ ఐటీఐ డిప్లొమా చేసిన వారికి మాత్రమే ఈ అప్రెంటిస్ పోస్ట్కు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది అయితే మరియు బ్యాంక్ పాస్బుక్కు ఫ్రంట్ ఫోటో మన ఫోటోతోని బ్యాంక్ బుక్ ఉంటుంది కదా ఆ ఫ్రంట్ ఫోటో మరియు పీడిఎఫ్ పీడిఎఫ్ అంటే ఆ బ్యాంక్ ఫ్రంట్ బుక్ది పీడిఎఫ్ చేయాలన్నట్టు మనం జేపీఈజీలో కాకుండా పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి అయితే మీరు ఇది ఈ జాబ్ నోటిఫికేషన్కు ఏ విధంగా అప్లై చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ ఇంక్ ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీరు మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కి వెళ్ళైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ